జీవితంలో స్థిరపడాలి అంటే, కోరుకున్న ప్రతి సౌకర్యం చేతికి అందాలి అంటే పెద్ద పెద్ద ఉద్యోగాల కోసం ఎదురు చూడాలా? లేకపోతే ఏదన్నా లాభసాటి వ్యాపారం చేయాలా? నచ్చిన పని చేస్తూనే చేతికందిన ఉపాధిని పట్టుదలగా కొనసాగిస్తూనే విజయం సాధించవచ్చని నిరూపించే కథ ఇది. ఇది అరుణ్ జోషి కథ. అరుణ్ తండ్రి పొట్ట చేత పట్టుకుని ముంబైకి వచ్చాడు. పానీపూరి అమ్ముతూ తన కుటుంబాన్ని పోషించేవాడు. తను ఎంత కష్టపడ్డా గాని పిల్లలు మాత్రం పస్తులుండకూడదు అనే పట్టుదల ఆయనది. అందుకే వాళ్ళ తిండి తిప్పలకి ఎలాంటి లోటు రాకుండా చూసుకునేవాడు. అరుణ్ జోషి 8 వయసు నుంచే తండ్రి పానీపూరి బండి దగ్గర చేదోడు వాదోడుగా ఉండేవాడు. ఆయన వ్యాపారం కాస్త పెరగడంతో తన 10వ ఏట చదువు మానేసి మరీ తండ్రికి సాయంగా నిలబడ్డాడు. పరిస్థితులు నిదానంగా అనుకూలిస్తున్నాయి కాబట్టి ఒక్కో రూపాయి కూడబెట్టి ఓ పర్మనెంట్ షాప్ కొనుక్కోవాలని ఆ తండ్రి కొడుకులు ఆశపడ్డారు. అలా కడుపు మార్చుకుని 60,000 రూపాయలు పోగేశారు. కానీ అనుకోని ఓ ఉపద్రవం వాళ్ళని పలకరించింది. తండ్రికి జబ్బు చేయడంతో ఆయన చికిత్స కోసం ఆ 60,000 ఖర్చైపోయాయి. అంతేకాదు, ఇల్లు గడిచేందుకు అరుణ్ ఆ చిన్న వయసులో మరొక పానీపూరి వ్యాపారి చేతి కింద పనిచేయాల్సి వచ్చింది. రోజంతా కష్టపడితే 5 రూపాయలు దక్కేవి. వాటితోనే ఆ కుటుంబం గడపాల్సి వచ్చేది. అయినా సరే అరుణ్ నిరాశపడలేదు. తండ్రికి సపర్యలు చేస్తూ ఆయన ఆరోగ్యం కుదుటపడేదాకా కాచుకున్నాడు. ఎప్పుడైతే ఆయన కుదుటపడ్డారో ఇద్దరూ కలిసి తిరిగి పానీపూరి వ్యాపారాన్ని మొదలుపెట్టారు. అరుణ్ తన తండ్రితో కలిసి చేసే పానీపూరికి మంచి పేరు రావడం మొదలైంది. దాంతో తన మెనూని పెంచారు. సెలబ్రిటీలు సైతం అటుగా వెళ్ళినప్పుడు అరుణ్ బండి దగ్గర ఆగేవారు. తను ఎంచుకున్న మార్గంలో విజయం సాధిస్తున్నప్పుడు తెలివైన వాడు చేసే మొదటి పని విస్తరణ. అరుణ్ అదే పనిచేశారు. క్యాటరింగ్ కూడా మొదలుపెట్టారు. ఇన్నాళ్ళు తనకి చేదోడు వాదోడుగా ఉన్న తండ్రి చనిపోయినా కూడా గుండె నిబ్బరం చేసుకుని తన పనిని కొనసాగించారు. ఆ చేస్తున్న పనికి లాభాలు వస్తున్నాయి కదా అని విరవేగలేదు. వచ్చిన డబ్బును పెట్టుబడిగా మార్చారు. పిల్లల్ని బాగా చదివించారు. వ్యాపారాన్ని మరింతగా వృద్ధి చేశారు. ముంబైలో సొంత ఇల్లు కొనుక్కోవడం అంటే ఎంత కష్టమో తెలుసు కదా. అలాంటిది తను ఒకటి కాదు 2 అపార్ట్మెంట్లని సమకూర్చుకోగలిగారు. పిల్లలిద్దరూ కూడా ఆయన ఆశలకు అనుగుణంగా చక్కగా చదువుకున్నారు. ఒక కొడుకు అమెరికాలో స్థిరపడ్డాడు. ఇప్పటికీ అరుణ్ తన పానీపూరి బండి దగ్గరికి రోజూ టెన్షన్గా చేరుకుంటారు. పొద్దుపోయే వరకు కష్టపడతారు. రోజుకు 5 రూపాయలు వచ్చినప్పుడు తను ఎంత శ్రద్ధగా పనిచేశారో అంతే నిబద్ధతతో పనిచేస్తారు. రోజంతా పనిచేసిన తర్వాత దక్కిన రూపాయల్ని భద్రంగా తీసుకుని ఇంటికి వెళ్తారు. ఆయన మాటల్లోనే చెప్పాలంటే, విజయం సాధించడానికి ఓ వైట్ కలర్ జాబే ఉండాలనో ఆకర్షణీయమైన ఉద్యోగం ఉండాలనో లేదు, ఎప్పటికీ ఓటమిని ఒప్పుకునే దృక్పథం ఉంటే చాలు అంటారు అరుణ్. ఆయన ప్రయాణాన్ని గమనించినప్పుడు ఆ దృక్పథం ఎన్ని అద్భుతాలు సాధిస్తుందో తెలుస్తుంది కదా.